Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. Iroju, July 21st, 2023 ki sambandhinchi vartalu nilichina jatiya, antarjatiya, rashtriya amshala gurinchi vartalu nilichina vyaktulu, awardlu, pustakalu, mari krida sambandhita samacharam. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని లేదా మీ సందేహాన్ని పోస్ట్ చేయండి. ఎట్ అన్ అప్రోప్రియట్ టైం ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బోర్డు అందుబాటులో లేని కారణంగా లాస్ట్ 2 డేస్ నుండి మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. విదిన్ 2 డేస్లో, నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్లో మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని యాజ్ యూజువల్గా రెగ్యులర్గా మనం ఎలా అయితే డిజిటల్ బోర్డు పైన డిస్కస్ చేస్తామో అదే డిజిటల్ బోర్డు క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ దినచర్యలో భాగంగా కరెంట్ అఫైర్స్ని ఒక భాగంగా చూడండి. ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆతృతతో ఉండండి. ఎందుకంటే ఇటీవల పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మారుతున్న ప్రశ్న పత్రాల్లోని ప్రశ్నల సరళి చూసినట్లుంటే ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటున్నాయి, కాంటెంపరీగా ఉంటున్నాయి. సబ్జెక్ట్తో లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని అడుగుతున్నాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ పట్ల కొంత జాగ్రత్తగా, నిదానంగా, ఇష్టంతో చదవండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈరోజు జూలై 21, 2023 రోజున వార్తలు నిలిచిన ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ముందుగా శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సో ఇక్కడ ఒక ఇండెక్స్, వార్తలు నిలుస్తున్న సూచీలు ఏవైతే ఉంటాయో, జాబితాలు ఏవైతే ఉంటాయో, నివేదికలు ఏవైతే ఉంటాయో, ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వీటి నుండి ఎగ్జామినేషన్స్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాంటి ఒక అంశము దేశాలకు ర్యాంకులు, దేనికి సంబంధించి, పాస్పోర్ట్లకి సంబంధించి. ఇక్కడ ఏదైనా ఇటువంటి అంశం వార్తలకు వస్తే ముందుగా ఈ జాబితాని లేదా ఈ సూచిని లేదా ఈ రిపోర్ట్ని విడుదల చేస్తూ వార్తలు వచ్చిన సంస్థ ఏదో గుర్తుంచుకోవాలి. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ ఉంటుంది, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం లండన్, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. మీరు ప్రతి ఏటా కూడా ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అని చెప్పేసి పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ని విడుదల చేస్తుంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు పాస్పోర్ట్ ఆధారంగా ఏ విధంగా ఉంది అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఇస్తాయి. ఈ జాబితాలో టాప్ పొజిషన్లో ఉండే దేశం ఏదైతే ఉంటుందో అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ని కలిగి ఉందన్నట్టు. బాటంలో ఉన్న దేశం ఏదైతే ఉంటుందో అత్యంత వీక్గా, బలహీన పాస్పోర్ట్ వ్యవస్థను కలిగి ఉందన్నట్టు. మరి శక్తివంతం ఏంటి, బలహీనం ఏంటి అని అర్థం చేసుకోండి. శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే ఏంటంటే, అసలు పాస్పోర్ట్ ఏంటిది, ఒక వ్యక్తి ఒక దేశానికి చెందిన పౌరుడు, ఆ దేశానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు అనుకోండి, ఆ దేశ పౌరుడు అని చెప్పే ఒక అధికారికమైన పత్రం అనుకోండి. మన దేశం నుండి మనం బయటి దేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్ రికగ్నిషన్, హీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పే పాస్పోర్ట్ ఇంపార్టెంట్. మరి వేరే దేశానికి మనం వెళ్తాం కదా, ఆ దేశం మనల్ని రమ్మని పిలవడానికి లేదా అనుమతినివ్వడానికి ఇచ్చేది మనము ఏమంటాము, రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం, వీజా 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 అని చెప్పేసి. వీజా అంటే డెస్టినేటింగ్ కంట్రీ ఇస్తుంది. పాస్పోర్ట్ అంటే ఎక్కడి నుండి అయితే ఏ దేశానికి సంబంధించి మనం ప్రారంభమవుతామో ఆ దేశం ఇస్తుంది. సో అలా శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే ఏంటంటే, ఒక పాస్పోర్ట్ని మాత్రమే కలిగి ఉండి ప్రపంచంలోని ఎన్ని దేశాలకు తిరగవచ్చు, ఎన్ని దేశాలకు వాళ్లకు అనుమతి ఉంటుంది, వితౌట్ వీజా ఈ కెన్ క్యారీ పాస్పోర్ట్, పాస్పోర్ట్ను పట్టుకొని ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చు అని చెప్పేసి అత్యధిక దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఆ దేశానికి ర్యాంకింగ్లో ఎక్కువ స్కోరింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గత 5 ఏళ్లలో ఈ జాబితాలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో జపాన్ టాప్లో ఉంటుంది. ఈ సంవత్సరం సింగపూర్ టాప్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది.
సింగపూర్కి సంబంధించి స్కోర్ ఎంత ఉంది అంటే 192 స్కోర్ ఉంది. అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఉండే సింగపూర్ పౌరుడు ఎవరైతే ఉంటారో వారు కేవలం ఆ పాస్పోర్ట్ పట్టుకొని ఎలాంటి వీసా అవసరం లేకుండానే ప్రపంచంలో 192 దేశాలకు పోవచ్చు అంట. ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ సింగపూర్కి ఉంది. గత 5 ఏళ్ళుగా తొలి స్థానంలో కొనసాగిన దేశం ఏదంటే జపాన్. ఈసారి 3వ స్థానానికి పడిపోయింది. మరి జపాన్ పాస్పోర్ట్ గతంలో స్కోరు 193, ప్రస్తుతం 189. అంటే ఏంటి, గతంలో 193 దేశాలు తిరగవచ్చు వితౌట్ వీసా విత్ పాస్పోర్ట్, ఇప్పుడు 189 కంట్రీస్ మాత్రమే తిరగవచ్చు అని. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా 227 దేశాల పాస్పోర్ట్లతో ఈ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫస్ట్ సింగపూర్ కదా, సెకండ్ పొజిషన్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి, థర్డ్ జపాన్. మరి భారత్ ఏ స్థానంలో ఉంది అంటే గతంలో భారత్ యొక్క స్థానం 85, ప్రస్తుతం 80వ స్థానంలో ఉంది. భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 57, అంటే 57 దేశాల్లో పర్యటించవచ్చు. సో ఈ విధంగా లండన్కు చెందిన హెన్లియన్ పార్ట్నర్స్ అనే సంస్థ ఈ జాబితాను విడుదల చేస్తుంది. సో ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అని చెప్పేసి, లేదా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి, ఇక్కడ సింగపూర్ ఫస్ట్ పొజిషన్, లాస్ట్ 5 ఇయర్స్ నుండి జపాన్ టాప్ పొజిషన్ నుండి ఇప్పుడు సింగపూర్ మొదటి స్థానం. జపాన్ 8వ స్థానం పడిపోయిందంటే 3వ స్థానం. ఇండియా 85 నుండి 80కి పడిపోయింది, 80కి ఎగబాకింది. ఎందుకంటే పడిపోయిందని చెప్పకూడదు, యాక్చువల్గా 85 అనేది నెంబర్ ఎక్కువ, కానీ ఇందులో తక్కువ నెంబర్లో ర్యాంకింగ్లో కనుక ఉంటే మోస్ట్ పవర్ఫుల్ అన్నట్టు. అంటే ఇండియా స్థానం మెరుగుపడింది, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇది మనకు ఫస్ట్ టాపిక్. అండ్ గుజరాత్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అనే అంశంతో గుజరాత్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఎగ్జామినేషన్లు ఎలా అడగవచ్చు అంటే, దేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏ అంశం గుర్తుంచుకోండి, టు సెటప్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ గుజరాత్ సైన్డ్ ఎంఓయూ, ఒక ఒప్పందంతో వార్తలోకి వచ్చింది. ఆ ఒప్పందం ఎవరితో అంటే లండన్ బేస్గా పనిచేస్తున్న వన్ వెబ్ కంపెనీ. అండ్ ఎవరు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు వన్ వెబ్ కంపెనీ, ఇది లండన్ కేంద్రం పనిచేస్తుంది. వీరి మధ్య కుదిరిన ఎంఓయూలో భాగంగా దేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, వన్ వెబ్ కంపెనీ విల్ సెటప్ ఏ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అండ్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి మెహసానా డిస్టిక్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లోని మెహసానా డిస్టిక్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, దిస్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ ఈజ్ గోయింగ్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ జోతానా తాలూకా ఆఫ్ మెహసానా డిస్టిక్, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే, దేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి, గుజరాత్ రాష్ట్రం గుర్తుకు రావాలి, ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 6.4% ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏంటిది, 2023-24 ఆర్థిక సంవత్సరంలో, అంటే ఈ జరుగుతున్న ఆర్థిక సంవత్సరం April 1, 2023 నుండి మార్చి చివరి రోజు 2024 వరకు, అంటే FY24లో భారతదేశం యొక్క వృద్ధి అంచనాను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంతగా అంచనా వేసిందంటే 6.4%, ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇండియా కంట్రిబ్యూట్స్ $1 million టు ప్రమోట్ హిందీ లాంగ్వేజ్ ఎట్ యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితికి గాను హిందీ భాషను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వము ఎంత మొత్తంలో అభివృద్ధి నిధిని ఇటీవల కేటాయించింది, కంట్రిబ్యూట్ చేసిందంటే $1 million అని గుర్తుంచుకోండి. దీంతో హిందూ భాష అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి ఖర్చు చేయడం జరుగుతుంది, ఉద్దేశించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటే శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్ ఫ్రమ్ ఇండియా ఎవరు, రుచిరా కంబోజ్ గారు ఈ మొత్తాన్ని కూడా అందించడం జరిగింది. సో జస్ట్ హెడ్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కొన్ని టాపిక్స్కి హెడ్డింగ్ ఇంపార్టెంట్, కొన్ని టాపిక్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, కొన్ని టాపిక్స్కి స్టాట్స్ ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్, కొత్త సీజే
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరదే గారు వార్తల్లోకి వచ్చారు. జస్టిస్ అలోక్ అరదే ఏ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 217. ఎవరి సిఫార్సుల మేరకు అంటే కొలిజన్ సిఫార్సుల మేరకు, గుర్తుంచుకో. అదే సుప్రీంకోర్టు అయిందనుకోండి, ఆర్టికల్ 124 ఆధారంగా రాష్ట్రపతి వారు ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానివ్వండి, ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఉంటారు, ఇతర న్యాయమూర్తులను కానివ్వండి. 124 ఫర్ సుప్రీంకోర్టు, 217 ఫర్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకేనా? నియమించేది మాత్రం రాష్ట్రపతి. అండ్ వచ్చే నెలలోనే ఆదిత్య L1 ప్రయోగాన్ని చేస్తామని చెప్పేసి ఇస్రో ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇటీవల జూలై 14th చంద్రయాన్3 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అదే ఉత్సాహంతో సూర్యుని పైన, ఆదిత్య అంటే సూర్యుడు, అదే ఉత్సాహంతో ఆగస్టులో మరొక కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన తొలి మిషన్ ఆదిత్య L1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. కరోనాగ్రఫీ పరికరం, కరోనా అంటే సూర్యుని పైన, సో కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశీలించడమే లేదా పరిశోధించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అన్వేషణ ప్రక్రియను చేపట్టనుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. ముఖ్యంగా చంద్రుని పైన ప్రయోగం చంద్రయాన్ గుర్తుంచుకోండి. ఆదిత్య L1 అనేది దేనిపైన ప్రయోగం అంటే మనం సూర్యుని పైన. మంగళయాన్ మిషన్ అంటే మార్స్ పైన. వీటన్నిటిని చూడండి. తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ బుక్ అనేది వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్లీ ఇది వార్తలు ఇచ్చిన పుస్తకం, కాకపోతే మొట్టమొదటి అనే అంశం కాబట్టి ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు. సో ఇక్కడ చూడండి, తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెక్ పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి మనకు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా? ఫ్యాక్ట్ చెక్ అంటే ఏదన్నా ఫేక్ న్యూస్ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, అది నిజమా కాదా తెలియడానికి ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉంటాం అది. సో ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎట్లా? చీఫ్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా అనే ఒక పుస్తకం. ఫ్యాక్ట్ చెక్ చీఫ్ ఫేక్ టు డీప్ ఫేక్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం తెలుగులో రావడం ఇదే ప్రథమం. సో సీనియర్ జర్నలిస్ట్ ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో, ఉడుమల సుధాకర్ రెడ్డి గారు అండ్ ఫ్యాక్ట్ చెక్కర్ బిఎన్ సత్యప్రియ గారు రాసిన పుస్తకం ఇది, గుర్తుంచుకోండి. సో తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెకింగ్ బుక్ అనే అంశం ఇక్కడ వార్తలకు వచ్చింది. నెక్స్ట్, భారత సంతతి బ్రిటన్ బాలికకు ప్రతిష్టాత్మక పురస్కారం అనేది రావడం జరిగింది. భారత సంతతి బ్రిటన్ బాలికకు ఆ పురస్కారం ఏంటో చూద్దాము. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి భారత సంతతికి చెందిన 7 బ్రిటన్ బాలిక మోక్షరాయ్, మోక్షరాయ్ గుర్తుంచుకోండి, ప్రతిష్టాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ లైట్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుని గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె 3 ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ఉప ప్రధాని ఆలివర్ డౌడెన్ గత వారం బాలికకు అవార్డును అందజేశారు. ఆర్థిక సహకారం, అవసరమైన చిన్నాలకు ఆదుకునేందుకు నిధుల సేకరణ సహా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మోక్ష గుర్తింపు పొందారు. గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి, భారత సంతతి బ్రిటన్ బాలికను గుర్తుంచుకోండి, పురస్కారం పేరు గుర్తుంచుకోండి, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిష్టాత్మక పురస్కారం ఎనీ అవార్డు వార్తల్లోకి వచ్చింది. ప్రొఫెసర్ తలపిల్ల ప్రదీప్, ఇతను ఐఐటీలో ప్రొఫెసర్, తనకి ఎనీ అనే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ టి ప్రదీప్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో పనిచేస్తున్నారు. అతను ఒక ప్రతిష్టాత్మక పురస్కారమైన ఎనీ పురస్కారాన్ని పొందడం జరుగుతుంది. విచ్ ఇస్ కన్సిడర్డ్ అమాంగ్ టాప్ గ్లోబల్ హానర్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఎనర్జీ సెక్టార్ అండ్ ఎన్వైర్న్మెంట్లో వన్ ఆఫ్ ద టాప్, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారంలో ఒక పురస్కారం అంటే ఇది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ ఈ పురస్కారాన్ని ఇచ్చే లేదా ప్రదానం చేసే అవకాశం ఉంది. ఈ ఎనీ అవార్డు అనేది 2007 ప్రారంభమైంది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన ఎనీ ప్రైజ్ 2023 అనేది 15th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో తెలంగాణకి సంబంధించి
ఆయా చిత్తం నటేశ్వర శర్మకు ఈ సంవత్సరానికి గాను దాశరథి పురస్కారం రావడం జరిగింది. దాశరథి పురస్కార గ్రహీత 2023 ఎవరని అడుగుతారు? ఆయా చిత్తం నటేశ్వర శర్మ. ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత సంస్కృతరాంధ్ర పండితుడు అష్టావధాని ఆయా చిత్తం నటేశ్వర శర్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత బుధవారం ప్రకటించింది. కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఏటా ఈ పురస్కారం అందజేస్తుంది. ఈ నెల 22 జూలై రవీంద్ర భారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కారంతో పాటు ఎంత ఇస్తారో ప్రైజ్ మనీ నగదు పురస్కారం అంటే 1,01,116 నగదు శాలువా జ్ఞాపికను ఇవ్వడం జరుగుతుంది. ఆయా చిత్తం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సినార పురస్కారం కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. కాలోజీ పురస్కారం కానివ్వండి, వీటి గురించి నేను షార్ట్స్ రూపంలో వీడియోస్ అందిస్తున్నాను. ఒక్కసారి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లు ఇంపార్టెంట్ వీడియోస్, షార్ట్స్, లైవ్ సెషన్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇప్పటివరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ అందులో రానున్న గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపీకి సంబంధించి కానీ, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, భారత ప్రభుత్వం ఇటీవల హర్యానా క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి మనోజ్ యాదవ్ గారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి నెక్స్ట్ డైరెక్టర్ జనరల్, అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే పోలీసు విభాగానికి అత్యున్నత అధికారిగా డైరెక్టర్ జనరల్గా నియమించింది. సో ఇతను 1988 క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇతను ఎవరి స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు ఈ రానున్న జూలై 31 అంటే సంజయ్ చందర్ గారు ఇప్పటివరకు ఆర్పిఎఫ్ చీఫ్ లేదా డైరెక్టర్ జనరల్, తన స్థానంలో ఎవరు రాబోతున్నారు? మనోజ్ యాదవ్. ఎవరు నియమించారు? భారత ప్రభుత్వం. అండ్ నెక్స్ట్, ఇటీవల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సూపర్ జిఎం చెస్ టోర్నమెంట్ని హంగేరీలో గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. జస్ట్ సింగిల్ లైన్. ఎందుకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పానంటే, తరచూ ఇటీవల మ్యాగ్నస్ కార్లసన్ ఇతని పైన ఓడిపోతున్నాడు. ఇప్పటికీ 2 సార్లు సబ్జెక్ట్ కండిషన్ ఓడిపోయాడు. సో భారతదేశానికి సంబంధించి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక చిన్నారి గ్రాండ్ మాస్టర్ హోదాతో ఉన్న వ్యక్తి ప్రజ్ఞానంద ఇటీవల ముగిసిన సూపర్ జిఎం చెస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? హంగేరీలో జరిగింది. హంగేరీ టైటిల్ని గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. గుజరాత్ దేశంలోనే మొట్టమొదటిసారి సాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ని ప్రారంభించబోతుంది, దానికి సంబంధించిన ఒప్పందం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి అంచనాను ఈ ఆర్థిక సంవత్సరం గాను 6.4%గా రివైజ్ చేసింది. అండ్ ఇండియా కంట్రిబ్యూట్స్, భారతదేశము దాదాపు $1 బిలియన్ ఐక్యరాజ్య సమితికి కంట్రిబ్యూట్ చేసింది హిందీ భాష అభివృద్ధి కోసం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అర్దే గారు నియమించడం జరిగింది. వచ్చే నెలలోనే ఆదిత్య ఎల్వన్ సూర్యన్ పైన ప్రయోగం అనే అంశం. తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ బుక్ వార్తల్లోకి వచ్చింది. భారత సంతతి బ్రిటన్ బాలికకు ప్రతిష్టాత్మక పురస్కారం రావడం జరిగింది. ఆ బాలిక పేరు గుర్తుంచుకొని మోక్ష. అండ్ ప్రొఫెసర్ తలపిల్ల ప్రదీప్ ఐఐటి ప్రొఫెసర్ గారు ప్రతిష్టాత్మక ఎనర్జీ అండ్ ఎన్వైర్న్మెంట్ సంబంధించిన పురస్కారం ఎనీ పురస్కార గ్రహీతగా వార్తలకు వచ్చారు. ఆయాచితం నటేశ్వర శర్మ 2023 గాను దాశరథి పురస్కార గ్రహీతగా ఎంపికయ్యారు. అండ్ మనోజ్ యాదవ్ గారు ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ డీజీగా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. ఎవరి స్థానంలో అంటే సంజయ్ చందర్ గారి స్థానంలో. అండ్ భారతదేశానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఇటీవల హంగేరీలో ముగిసిన సూపర్ జిఎం చెస్ టోర్ని విజేతగా వార్తల్లోకి వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.